హలో వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే పోపుల డబ్బా ఈ పోపుల డబ్బా వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి మన పూర్వీకుల కాలం నుంచి అనాదిగా ఉపయోగించే కిచెన్ స్పెషల్ ఐటెం వచ్చేసి పోపుల డబ్బా అండి ఈ పోపుల డబ్బాని మనం ఎంత నీట్గా ఆర్గనైజింగ్ చేసుకొని ఈ పోపుల డబ్బాని ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉంటుంది మన ఇంట్లో ఆర్థిక పరిస్థితికి అండ్ ఆరోగ్య పరిస్థితికి ఈ పోపుల డబ్బాకి చాలా దగ్గర సంబంధం ఉందండి సో మనం ఈ పోపుల డబ్బాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన ఇంటి స్థితిగతులు మారుతూ ఉంటాయి అంత స్పెషల్ అండి మన అమ్మమ్మల బామ్మల కాలంలో అయితే మనకి డబ్బులు ఏమైనా అవసరం ఉంటే మన అమ్మమ్మలు అమ్మలు బొమ్మలు అలాంటి వాళ్ళు మనకి కిచెన్లోకి వెళ్ళి పోపుల డబ్బాల నుంచి డబ్బులు తీసి ఇచ్చేవారు అలా పోపుల డబ్బాలో డబ్బులు ఎప్పుడు దాచుకునే వాళ్ళండి సో ఇంత స్పెషల్ అయినా ఈ పోపుల డబ్బాలో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం అయితే నేను ముందుగా కొత్తది ఒకటి పోపుల డబ్బా తీసుకున్నానండి యాక్చువల్గా నేను నిన్ననే కిచెన్ క్లీనింగ్ చేశాను కాబట్టి నాది పాత పోపుల డబ్బా అనేది కాస్త పగిలిపోయి డట్టిగా తయారైంది అందుకని పోపుల డబ్బాను తీసేసి యాక్చువల్లీ అది ప్లాస్టిక్ రండి అందుకని దాన్ని తీసేశాను నెక్స్ట్ ఇలా స్టీల్ది ఈరోజైతే తెచ్చుకున్నాను ఈ స్టీల్ పోపుల డబ్బా వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అండ్ వుడెన్లో కూడా ఉంటాయి ఉడెన్లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ రాగి ఇత్తడి అయితే ఇంకా చాలా మంచిదండి రాగికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి రాగిది అయితే ఇంకా చాలా బెటరు నేనైతే స్టీల్ని తీసుకున్నాను అండ్ ఈ స్టీల్ పోపుల డబ్బాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ పోపుల డబ్బాలో ఏమేమి వేసి పెట్టానో చూడండి ఫస్ట్ అయితే ఆవాలు వేసాను అలాగే జీలకర్రను అండ్ శనగపప్పును వేసుకున్నాను అలాగే మినపప్పును కూడా వేసాను మనకు పోపు దినుసులు అంటేనే ఇవి కదండి నెక్స్ట్ వచ్చేసి నేను మెంతులను కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా వేసి పెట్టుకున్నాను మనం పోపులో వెల్లుల్లిపాయలని కూడా వేస్తాం కాబట్టి వెల్లుల్లిపాయలని వేశాను ఇంకా మిరియాలు కూడా వేసి పెట్టుకోవచ్చు బట్ నాది సెవెన్ బాక్సెస్ ఏ కాబట్టి నేను వీటిని మాత్రమే వేసాను నైన్ బాక్సెస్ కూడా ఉంటుందండి సో ఇదండి నేను వేసి పెట్టుకున్న ఐటమ్స్ అండ్ ఈ పోపు దినుసులో అయితే నేను డైరెక్ట్గా పోపుల డబ్బాలో పెట్టి వేయకుండా ఒక ప్లేట్లో పెట్టుకొని వేసుకున్నాను డైరెక్ట్గా పోపుల డబ్బాలో పెట్టి వేసుకోవడం వల్ల చల్లిపోతాయి వేస్తుంటే అప్పుడు పోపుల డబ్బా డట్టిగా రెడీ అవుతుంది త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కింద పడిన వాటికి కాబట్టి ఈ విధంగా మనం సపరేట్ పెట్టి వేసుకోవడం వల్ల మనకి చూడడానికి నీట్గా అనిపిస్తుంది అండ్ మిడిల్లో వచ్చేసి నేను ఏం పెడుతున్నానో చూడండి ఈ ఐటెం పెట్టడం వల్ల మన ఇంట్లో డబ్బుకి కొదవ అనేది ఉండదు ఫస్ట్ అయితే పదకొండు రూపాయలని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జార్ పెట్టుకోవాలి ఇలా పదకొండు రూపాయలని అసలు తీయకూడదండి ఎప్పుడు ఆ పదకొండు రూపాయలు అలాగే ఉండాలి ఇలా పదకొండు రూపాయలు పెట్టిన తర్వాత జార్ పెట్టాలి నెక్స్ట్ జారు ఇలా జార్ పెట్టిన తర్వాత మనం దీంట్లో స్పెషల్ ఐటెం వచ్చేసి పసుపు పెట్టుకోవాలండి పసుపును ఖచ్చితంగా పప్పుల డబ్బాలో పెట్టుకోవాలి ఆ లక్ష్మి అమ్మవారు పసుపులో కొలువై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పసుపును పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను బాక్స్లో కూడా పసుపు మొత్తం వేసి పెట్టుకోవచ్చు ఒక బాక్స్లో బట్ అలా వేయడం వల్ల పసుపు పురుగు పట్టేస్తుంది కాబట్టి నేను అలా కొద్దిగా పసుపుని సపరేట్ బాక్స్లో పెట్టేశాను అండ్ చిల్లర కాయన్స్ను కూడా వేసుకోవాలండి అండ్ మీకు మనీ దాచుకోవాలి అనుకుంటే దాంట్లో మనీ కూడా దాచుకోవచ్చు మనం పొప్పు డబ్బాలో దాచుకునే మనీ ఉంటుంది కదా అలా మనీని అక్కడ దాచుకోవచ్చు లేదంటే జార్స్ కింద కూడా దాచుకోవచ్చు బట్ మనకు తీయడానికి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇలా ఆ ఒక జార్లో పెట్టుకోవాలి అండ్ స్పూన్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనం పోపు వేసేటప్పుడు స్పూన్తో వేయాలి చాలా మంది చేతితో డైరెక్ట్గా వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల తొందరగా పురుగు పట్టేస్తుంది పోపు దినుసులన్నీ కాబట్టి అలా స్పూన్తో వేసుకోవాలి సో ఇవ్వండి పోపు దినుసులు నేను ఉపయోగించే పోపు దినుసులు ఇంకా చాలామంది చాలా రకాలుగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు మిరియాలు ఇంకా వేరే వేరే కూడా పెడుతూ ఉంటారు బట్ నేనైతే ఎక్కువగా పోపు దినుసులో ఉపయోగించే పోపు ఐటమ్స్ అయితే ఇవ్వండి కాబట్టి వీటిని నేను ఈ విధంగా ఆర్గనైజింగ్ చేసుకున్నాను నా పోపుల డబ్బా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది పోపుల డబ్బాని ఇప్పుడైతే యూజ్ చేయడమే మర్చిపోయారు అండ్ ఇప్పుడు స్పైసెస్ జార్స్ అని అలా వస్తున్నాయి బట్ ఇలా పోపుల డబ్బాని మన ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి సో అనాదిగా వస్తున్న ఈ పోపుల డబ్బాని మనం అలాగే మన ఇంట్లో ఉంచుకుందాం మనం కూడా అలాగే పాటిద్దాం అండ్ పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులు ఏమిటంటే మందు చిట్టీలు అలాగే బిల్స్ పిన్నిస్లు లాంటివి పెట్టకూడదండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక మీరు కూడా ఇలాగే మెయింటెనే చేయండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్